సినిమాలో నా పేరు సరిత సరిత గారు మీరు మేడం ఫ్రెండ్ అనుకుంటాను మేడం కి ఫ్రెండ్ ఖుష్బు గారి ఫ్రెండ్ అండ్ షీస్ బీన్ అన్ ఆసమ్ ఫ్రెండ్ ఇన్ రియల్ లైఫ్ యాజ్ వెల్ ఐ నో అంటే ఇదే కదా ఫస్ట్ టైం ఝాన్సీ వర్క్ చేయడం సరదాగా అంతకు ముందు ఆవిడ హోస్ట్ చేస్తే గెస్ట్ గా వెళ్ళడం జరిగింది తప్ప స్క్రీన్ ని పంచుకోవడం మాత్రం ఇదే ఖుష్బు తోటి అండ్ రాధిక్ గారితో ఇద్దరితో కలిసి వచ్చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ ఖుష్బు గారు మాత్రం ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ గా స్టార్ట్ అయ్యి మెల్లిగా సిస్టర్ క్యారెక్టర్ గా సెటిల్ అయ్యారు కదా గ్లామర్ ఏంటంటే అసలు ఆవిడ మాకిచ్చిన గోల్స్ ఎలాంటివంటే నాట్ జస్ట్ వెయిట్ లాస్ గోల్స్ గ్లామర్ గోల్స్ అంటాం అనమాట వాటిని ఎవ్రీ స్కెడ్యూల్ టు రేజ్ హర్ బార్ లైక్ దట్ అలా అలాగా మనం పక్క నుంచి ఈవిడ ఆవిడేనా అని మేమిద్దరం కబురు చెప్పుకోవడం అంటే కలియుగ పాండవులో పదహారేళ్ళ సాంగ్ తెలుసు మాకు మీరు ఇప్పటికీ కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారా గ్లామర్ ఎంగే ఎస్ ఎస్ సో జాన్సీ అబౌట్ యువర్ క్యారెక్టర్ మేము విన్నాం కొంచెం ఆవిడకి ఏదో ఎక్కించే సినిమా గురించి అప్పుడేం చెప్పొద్దు అది కిషోర్ గారు ఎలా చూస్తున్నారో చూడు ఏమీ చెప్పకూడదు ముందే అవునా అదే క్యారవాన్ లో ఒక రెండు మూడు విషయాలు చెప్పారు కిషోర్ గారు ఆ రెండు మూడు విషయాలు చెప్పమంటేనే చెప్తాం సార్ చెప్పండి రెండు మూడు విషయాలు రెండు మూడు విషయాలు లేదు ప్రతి వ్యక్తికి ఒక విలువ ఉంది ఈ క్యారెక్టర్ పరంగా కానివ్వండి ఆన్ స్క్రీన్ చేసేటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో మీ ఇళ్లల్లో కనిపించేటువంటి క్యారెక్టర్స్కి దగ్గరగా ఉంటాయి అండ్ ఎవరూ తప్పు కాదు ఎవరూ కరెక్ట్ కాదు పరిస్థితుల ప్రభావంతో అన్నీ అలా జరిగిపోతూ వస్తూ ఉంటాయి సరదాగా నవ్విస్తూ ఉండేటువంటి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది విత్ ఫ్యామిలీస్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ కలిసి చూడగలిగేటువంటి అటు అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా దిస్ ఈజ్ వన్ ఫన్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దాట్ మీరు చూసినట్టుగా తెర వెనక అల్లరి బాగా చేసుకున్నాం తెరపై కూడా అంతే అల్లరి పండాలని కోరుకుంటున్నాను ఓకే ఝాన్సీ విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ చెప్పండి చెప్పండి మూవీలో మేడం ముందు మాట్లాడాలంటే భయంగా ఉంది ఓ మీ మేడం అనమాట మేడం ప్లీజ్ ఇప్పటికైనా చిరుబాబుకి మన ఆద్యాన్ని పెళ్లి చేద్దాం మేడం మేడం ఒప్పుకోండి మేడం మేడం ఒప్పుకుంటేనే కానీ పెళ్లి జరగదు ఆ ఇంకో విషయం కూడా తెలిసిపోయింది మాకు తెలిసిపోయింది కదా సార్ కిషోర్ తిరుమల గారు చెప్పేసాను పర్వాలేదా సార్ అవునండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు కానీ మగవాళ్ళు అందరూ ఏరి మగవాళ్ళు మా వెనకాతలు ఉన్నారు ఇక్కడ కాదు ఓ అక్కడ వెనకాల కూర్చున్నారా ఓహో ఇంత మంది ఉన్నారా మీ ఇంట్లో మగవాళ్ళు అయ్యయ్యో నేను అనుకోలేదండి ప్రతి పురుషుడు విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అంటారు కానీ సినిమాలో మా వెనక మగాళ్ళు ఉంటారు అనమాట ఎస్ వెరీ గుడ్ ఎస్ ఎలా జరుగుతుంది ఇది అని చూసేటువంటి మగాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రజత సార్ మా ఆడవాళ్ళు అందరి తరపున మీకు నా కృతజ్ఞతలు మంచి టైటిల్ పెట్టారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అలాగే ఫస్ట్ టైం మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ అండ్ మన సినిమా